హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విదినమ్మ రుచులు. మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే దోశ. మనం ఎంతో కష్టపడి దోశలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం, కానీ హోటల్ స్టైల్లో రాలేదే అని చెప్పి డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదండి. సో ఇప్పటి నుంచి మీకు ఆ ప్రాబ్లమే ఉండదు. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి నేను చూపించిన టిప్స్ని ఫాలో అయిపోయి మీరు దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నా సరే హోటల్ స్టైల్లో అలాగే హోటల్ టేస్ట్తో ఎంజాయ్ చేసేయచ్చు. కాకపోతే చిన్ని చిన్ని టిప్స్ని మాత్రం కంపల్సరిగా ఫాలో అవ్వాల్సి వస్తుందండి. మూడు రకాల దోశల్ని ఇప్పుడు నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ, అలాగే మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వేరే ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, అన్నీ ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకెందుకు లేట్, మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు మినప్పప్పుని తీసుకోండి. మీరు ఏ కప్పుతో చేసుకున్నా సరే మెజర్మెంట్ మాత్రం సేమ్ కప్తో చేసుకోవాలండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మార్కెట్లో దొరికే మినపగుళ్ళు అంటారు కదండి, అవి కూడా యూస్ చేయొచ్చు. కానీ పొట్టు మినపప్పుతో చేస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యం తీసుకోవాలండి. సేమ్ కప్ మూడు కప్పుల బియ్యం తీసుకుంటే మనకి దోశ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యంతో చేస్తే చాలా బాగుంటాయి దోశలు, ట్రై చేయండి. నార్మల్ రైస్ కంటే కూడా రేషన్ బియ్యం అంటే కొంచెం లావుగా ఉంటాయి కదా, అలాంటి బియ్యంతో చేసుకుంటే దోశల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నిండా అటుకులు తీసుకొని పెట్టుకోండి. నార్మల్ అటుకులైనా పర్లేదు, ప్రెజెంట్ నా దగ్గర అవి లేవండి, సో నేను పేపర్ పోహాని యూస్ చేస్తున్నాను. ముందుగా మినపప్పుని మనం కడిగి నానపెట్టుకోవాలండి. అయితే నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలో నానపెట్టుకుంటున్నాను. అందులోకి మినపప్పుని యాడ్ చేసి వాటర్ యాడ్ చేయండి. వాటర్ ఒక 3 కప్స్ నిండా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం నానపెట్టుకోవాలండి. కంపల్సరీగా 5 to 6 hours మాత్రం బాగా నానాలండి. పొట్టు మినపప్పు కాబట్టి నానటానికి కొంచెం ఎక్కువే టైం పడుతుంది. మినపగుళ్ళు అయితే ఒక 4 hoursలో నానిపోతాయండి. ఇలాగ మినపప్పుని నానపెట్టుకున్న తర్వాత మనం బియ్యంని నానపెట్టుకుందాం. చెప్పాను కదండి, ఒక కప్పు మినపప్పు క్వాంటిటీకి 3 కప్స్ ఆఫ్ బియ్యం అనేది మనకి పడతాయి, 3 కప్పుల బియ్యం. ఏదైనా బౌల్లో బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఫుల్గా వాటర్ యాడ్ చేసుకొని 2-3 times క్లీన్ చేసుకోండి బియ్యాన్ని. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యంలోకి 4 to 5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకోవాలండి. అంటే ఈ బియ్యం మొత్తం కూడా మునిగేంత వరకు వాటర్ తీసుకోండి. అయితే నానపెట్టుకునే ముందు ఇందులోకి 1 teaspoon మెంతులని యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేయడం వల్ల మనకి హోటల్ టేస్ట్ అనేది వస్తుందండి. మెంతులు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది టేస్ట్. 1 teaspoon యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలాగ మెంతులు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని నానపెట్టుకోవాలండి. ఈ బియ్యం కూడా మినపప్పుతో పాటు ఒక 5 hours వరకు నానపెట్టుకొని పెట్టుకోండి. మినపప్పు ఎంతసేపు నానపెడతామో ఈ బియ్యం కూడా అంతసేపు నానపెడితే సరిపోతుంది. అయితే మనం అటుకులు తీసుకున్నాం కదండి, ఈ అటుకుల్ని మనం పిండి రుబ్బే ముందు జస్ట్ అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి పిండిలో యాడ్ చేసేస్తే మనకు చక్కగా నానిపోతాయి. నార్మల్ అటుకులు అయితే ఒక 10 minutes వరకు నానబెట్టాల్సి వస్తుంది. నేనైతే ఇక్కడ కరెక్ట్గా 6 hours నానపెట్టుకున్నానండి. మినపప్పు అయినా సరే బియ్యం అయినా సరే 6 hours తర్వాత ఈ పొట్టు మినపప్పుని చక్కగా క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా, పొట్టు అసలు ఏమీ లేదు. ఇలాగ క్లీన్ చేసుకొని ఈ బియ్యంలోని వాటర్ కూడా మొత్తం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అటుకుల్ని నానపెట్టుకోవాలండి. నేను తీసుకున్నవి పేపర్ అటుకులు కాబట్టి జస్ట్ ఇలాగ వాటర్లో డిప్ చేయగానే నానిపోతాయి. మీరు నార్మల్ అటుకులు యూస్ చేస్తే మాత్రం ఒక 10 నిమిషాల వరకు నానపెట్టుకోవాలండి. నానపెట్టుకునే ముందు అటుకుల్ని కూడా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోండి. నేను ఇక్కడ పేపర్ అటుకులు యూస్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఇలా వాటర్ యాడ్ చేయగానే నానిపోయాయి అవి. సో ఈ అటుకుల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పిండి రుబ్బే ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ముందుగా వాటర్ ఏమీ లేకుండా మినపప్పుని యాడ్ చేసుకోండి. మినపప్పుని అలాగే బియ్యాన్ని సపరేట్గా రుబ్బుకోవాలండి, ఎందుకంటే మినపప్పు త్వరగా గ్రైండ్ అయిపోతుంది, బియ్యం గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మినపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఆ మినపప్పులోకి మనం నానపెట్టుకున్న అటుకుల్ని కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పలుకులు అస్సలు ఉండకూడదు. అయితే మీకు కావాలంటే కొంచెం అన్నం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చండి, అప్పుడు దోశ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. సో అలాగ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పుని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం బియ్యంని గ్రైండ్ చేసుకుందాం. బియ్యాన్ని మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా ఇలాగ బ్యాచెస్ వైజ్లో గ్రైండ్ చేసుకోండి. నాకైతే 2 batches వచ్చాయి. సో ఇలాగ
రైస్ మొత్తం కూడా యాడ్ చేసిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. ఇలాగే బియ్యం మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇలా పిండిలాగా మనం తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోండి ఒకసారి, ఎందుకంటే సెపరేట్గా గ్రైండ్ చేసాం కాబట్టి. ఇలాగ ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం ఒక నైట్ మొత్తం కూడా ఇలాగే వదిలేయాలండి. అప్పుడు మనకి ఫర్మెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది, అంటే పిండి చక్కగా పులుస్తుందన్నమాట. అయితే ఈ పిండి పులవడం అనేది మనకి సీజన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ సీజన్లో చేసుకున్నా సరే పిండి చక్కగా పులవాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను వినండి. ఇలాగ మనం పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకుంటాం కదా, దానిపైన ఏదైనా వెయిట్ పెట్టి ఉంచుకోండి. వెయిట్ పెట్టడం వల్ల మనకి లోపల హీట్ అనేది బాగా ప్రొడ్యూస్ అయ్యి పిండి చక్కగా పులుస్తుంది. చూడండి, నేనైతే చక్కగా దానిపైన వెయిట్ పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూశారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో. నేను గిన్నెలో పిండి యాడ్ చేసినప్పుడు హాఫ్ వర్కే ఉంది కదండి, చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత ఫుల్గా వచ్చేసిందో. చూశారు కదా, మనం ఇలాగ తీస్తుంటే కూడా లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి చక్కగా పులిసింది పిండి. అంటే అలా బబుల్స్ లాగా రావాలన్నమాట, అప్పుడే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి. ఈ టిప్ని మాత్రం కంపల్సరీ మీరు పాటించాలి. ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు ఎంత పిండిని యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక సపరేట్గా బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్గా తీసుకున్న పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉంది కదా, అందుకని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చేంత వరకు, అంటే కొంచెం పలుచగా అయ్యేంత వరకు, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పలుచగా అయ్యేంత వరకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, సాల్ట్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే యాడ్ చేయాలండి. మనం నైట్ పిండి రుబ్బగానే సాల్ట్ యాడ్ చేస్తే మాత్రం పిండి పులవదు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిగిలిన పిండి ఉంది కదండి, దాన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం సాల్ట్ కలుపుకున్న పిండితో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ప్లెయిన్ దోశ ఎలా వేయాలో చూపిస్తున్నానండి. ఏ దోశ కోసమైనా సరే ముందు కొన్ని టిప్స్ని పాటించాలి. అవేమిటంటే, దోశ తవ్వని స్టవ్ మీద హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఇలా కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఒక టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేయండి. తుడిచేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని కూడా టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేయండి. కానీ తవ్వ పైన ఆయిల్ మాత్రం ఉండకూడదండి, జస్ట్ స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో అయినా సరే పర్లేదు, మీడియం ఫ్లేమ్లో అయినా సరే పర్లేదు, ఇలాగ దోశని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మధ్యలో పిండి యాడ్ చేసి ఇలాగ స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని మనం కాల్చుకోవాలి. అయితే దోశ యాడ్ చేసిన వెంటనే కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. దోశ కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ యాడ్ చేసుకోవాలి ఆయిల్. యాడ్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలాగ 2 to 3 మినిట్స్ వరకు కాల్చుకుంటే మనకి చక్కగా కలర్ వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో దోశకి. ఇలాగ కలర్ మారిన తర్వాత మీకు కావాలంటే తిప్పి కూడా కాల్చుకోవచ్చు. నాకైతే 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి, అందుకని చూడండి నేను తీసేశాను. పర్ఫెక్ట్ కలర్తో వచ్చింది కదండి దోశ, ఎంత బాగుందో. పేపర్ దోశలాగా ఎంత బాగుందో చూసారు కదా, క్రంచీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సేమ్ మనకి హోటల్లో తింటున్న టేస్టే వస్తుందండి. ఇప్పుడు మనం మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక నేను చూపించిన ప్రాసెస్లో దోశని స్ప్రెడ్ చేసుకోండి. ప్లెయిన్ దోశ అయితే మీడియం ఫ్లేమ్లో చేయొచ్చు, మసాలా దోశ కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. దోశ స్ప్రెడ్ చేసిన తర్వాత నేను టొమాటో చట్నీ ప్రిపేర్ చేశానండి, ఆ చట్నీని కొంచెం స్ప్రెడ్ చేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ని తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోండి. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి. తర్వాత మీకు కావాలంటే లైట్గా కారం కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం కాకుండా కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మసాలా దోశ సూపర్ టేస్టీగా వస్తుందండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని మనం దోశని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇలాగ మసాలా దోశని ప్రిపేర్ చేసుకోవాలి.
ఉల్లి దోశ కూడా సేమ్ ఇందాక మసాలా దోశ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. కాకపోతే ఉల్లిపాయలు ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి దోశలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, టేస్ట్ కూడా హోటల్ టేస్టే వస్తుందండి. ఈ దోశల్ని మనం టొమాటో చట్నీతో నంచుకొని తింటే అబ్బా దాని టేస్టే వేరండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్. మీరందరు కూడా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ సింపుల్ క్విక్ అండ్ స్పైసీ రెసిపీస్ కోసం వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.